తిరుమలలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణను నిలిపివేయాలని వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో అధికారి అడిగిన వాటికి సమాధానం ఇచ్చేందుకు సుబ్బారెడ్డికి సమయం ఇస్తామని న్యాయస్థానం పేర్కొంది. అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం ఇవ్వాలనేది తాము చెప్పలేమంది హైకోర్టు. విజిలెన్స్ దర్యాప్తు చేసి నివేదికను సంబంధిత శాఖకు ఇస్తోందని వివరించారు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్. విచారణ పారదర్శకంగా ఉండేందుకే అధికారి నోటీసులు ఇచ్చి ఉంటారని చెప్పారు. అయితే ఆయన వివరణ తీసుకోవడానికి సమయం ఇవ్వాలని ఆదేశించింది హైకోర్టు. కౌంటర్ వేసేందుకు కేసు విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. రైట్, వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, తిరుమలలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణను నిలిపివేయాలి అని చెప్పి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. తిరుమల స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ అని, అందువలన ఆ సంస్థపై వేరే డిపార్ట్మెంట్ వచ్చి విచారణ జరిపే అధికారం లేదు అని కూడా ఆయన ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అందువలన ఈ విచారణను రద్దు చేయాలి అని కూడా ఆయన ఆ పిటిషన్ లో హైకోర్టును అభ్యర్థించారు. అయితే ఈ పిటిషన్ లో తనకు నోటీసులు ఇవ్వడానికి కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే విచారణ అధికారి అడిగిన దానికి సమాధానం ఇచ్చేందుకు సుబ్బారెడ్డికి సమయం ఇవ్వాలి అని చెప్పి హైకోర్టు పేర్కొంది. అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం ఇవ్వాలి అనేది తాము చెప్పలేమని, మీ దగ్గరున్న సమాచారం ఆధారంగానే ఇవ్వాలి అని చెప్పి హైకోర్టు కోరింది. విజిలెన్స్ దర్యాప్తు చేసి నివేదికను సంబంధ శాఖకు మాత్రమే ఇస్తుందని, ఆ విజిలెన్స్ విచారణ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కి చర్యలు తీసుకునే అధికారం ఏమీ లేదు అని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పేర్కొనటమే కాకుండా విచారణ పారదర్శకంగా ఉండేందుకే అధికారులు నోటీసులు ఇచ్చి ఉంటారు అని కూడా అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వివరించారు. ఆయన వివరణ తీసుకోవడానికి అంటే వైవీ సుబ్బారెడ్డి వివరణ తీసుకోవడానికి తగిన సమయం ఇవ్వాలి అని చెప్పి కూడా హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. దీనిపై సుబ్బారెడ్డి వేసిన పిటిషన్ పై కౌంటర్ వేసేందుకు కేసు విచారణను 2 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. శంకరి, రైట్, థ్యాంక్ యూ రామారావు.